వర్షాకాలం దృశ్య దోమల నివారణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని రంగారెడ్డి జిల్లా శరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ అన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలనే సదుద్దేశంతో ఆర్ఎస్వై ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల బెడద తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఈ కమిటీ ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజలకు చైతన్యం పరిచే దిశగా ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ పనిచేస్తుందని రాగం నరేంద్ర యాదవ్ అన్నారు. ఆరోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి రాజీవ్ గృహకల్ప బస్టాండ్ సమీపంలో ఫాగింగ్ ఏదైతే దోమల నివారణకు మనం కంకణబద్ధులై ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్న ప్రారంభించిలో దానికి అనుగుణంగా ఈరోజు ఫాగింగ్ చేయడం షురు చేయడం జరిగింది. ఫాగింగ్తో దోమల నివారణ చేయాలి, అదే రకంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఈరోజు దోమలతో నానా రకాల వ్యాధులు రావడం జరుగుతూ ఉంది. వ్యాధుల నివారణ కొరకు మరి ఈరోజు దోమలను నివారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఫాగింగ్ కార్యక్రమం చేపడతా ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆ కమిటీ సభ్యులందరూ కూడా మరి మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలి. ప్రజలకు అన్ని రకాలుగా చేయితో ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా మీరు ఏదైతే మీరు వచ్చి ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా మా వార్డు ప్రజల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని అవేర్ ప్రతి ఒక్క కుటుంబాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ కూడా అవగాహన తీసుకొచ్చి దోమల నివారణకు మరి పరిసరాల పరిశుభ్రత గురించి మీరందరూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా మరి మహానగరం విశ్వనగరంలో అందరం కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై.